ఏమండి ఇంక దోశమేనా? ఆహా రణమ్మా, నీ చేతుల్లో ఏదో మాయుంది, అందుకే నీ చేత్తో చేసిన దోశ అద్భుతంగా ఉంది. అవునా? అయితే మీరు పొగడాల్సింది నన్ను కాదు, మన వంట మనిషిని. దేనికి? దోశ వేసింది తనే కాబట్టి. ఓహో, అయితే ఈ ఇడ్లీ చేసింది నువ్వే కదా, ఇది కూడా బాగుంది. అది కూడా వంట మనిషి చేసింది. ఓహో, పోనీ చట్నీ. అయ్యా మహానుభావా, మీరు ఈరోజు చాలా మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు, అందుకే నన్ను పొగడాలని చూస్తున్నారు, అంతేనా? నువ్వు ఎలాగైనా అనుకోరానమ్మా, నీ చేత్తో వడ్డించటం వల్లే వీటికి ఇంత రుచొచ్చింది. మీరు మరీను, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు రానమ్మా. రండి పిన్ని, మీకు కూడా టిఫిన్ వడ్డిస్తాను. ఆర్యని కూడా రానివ్వు, కలిసి తిందాం. రే ఆర్య, ఎక్కడికెళ్తున్నా? నిన్నటి నుంచి పద్మావతి ఇంటికి రాలేదని అను టెన్షన్ పడుతుందమ్మా, వెళ్ళి చూసొస్తాను. ఏంటి, నిన్నటి నుంచి పద్మావతి ఇంటికి రాలేదా? మరి తను ఎక్కడున్నట్టు? అక్కర్లేదు, తనేం చిన్నపిల్ల కాదు, ఊరంతా బలదూరు తిరగడం తనకు అలవాటే. వాళ్ల కోసం నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, వచ్చి టిఫిన్ చేయి. లేదమ్మా, నేను వెళ్ళాలి. ఆర్య, ఏ విషయం అన్నది నాకు కాల్ చేసి చెప్పు. అలాగే అక్క. రే ఆర్య, ఆర్య నిన్నే. పిన్ని, మీకు వేడి దోశలు తీసుకొస్తాను, ఉండండి. చిచి, రాను రాను ఆర్య కూడా డ్యామేజ్ చీరల వాళ్ళలా తయారవుతున్నాడు. ఆర్య మీ మాట వింటం లేదని ఫీల్ అవుతున్నారా? కోపం కూడా వస్తుంది కృష్ణ, వాడు అసలు నా మాట వినట్లేదే. నేను మీకు ఆ రోజే చెప్పాను, ఆస్తి కోసమే వాళ్ళు మన ఆర్యను ట్రాప్ చేశారు అని. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేను చెప్పిన గొప్పింటి సంబంధం ఇంకా అలానే ఉంది. వాళ్ళు మీ మాట కోసమే ఎదురు చూస్తున్నారు, ఏమంటారు? నేనిప్పుడు ఓకే కృష్ణ. అయితే అను ఆర్యల పెళ్లి జరగకుండా ఆపుతారా? అందులో అనుమానమే లేదు. నీ ప్రయత్నాల్లో నువ్వుండు, నా ప్రయత్నాల్లో నేనుంటా. కోరి కోటేశ్వరరాలు కోడలుగా వస్తారంటే నేనెందుకు కాదంటాను. అయితే ఈ విషయం మన మధ్య ఉండాలి. డన్. మీరు ఆ పెళ్లి ఆపే పనుల్లో ఉండండి, నేను పద్మావతిని పెళ్లి చేసుకునే పనిలో ఉంటాను. ముందు పద్మావతి ఎక్కడికెళ్ళిందో తెలుసుకోవాలి. నా చేతల్లో కాదండి, మీ మాటల్లోనే ఏదో మాయుంది. కోపంలో ఉన్న మా పిల్లిని ఒకేసారి నవ్వుతూ ఉండేలా చేశారు. అంతా నీ అభిమానం రానమ్మా,